హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను ఈ వీడియో షూట్ చేసింది వచ్చేసి ఈవినింగ్ టైంలో షూట్ చేశాను కానీ నేను అప్లోడ్ చేసే టైంకి మార్నింగ్ టైంలో అప్లోడ్ చేస్తా అని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పాను వీళ్ళందరూ మా వాకింగ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్తున్నాము నేను అంతకు ముందుకు బాగానే వెళ్ళలేదు కానీ మధ్య లాక్డౌన్ నుంచి దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి నేను వెళ్ళట్లేదు మొన్ననే స్టార్ట్ చేసిన వాకింగ్ కానీ ఒక రోజు పోయి వచ్చిన రెండో రోజుకి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి ఇంకా నేను రానని చెప్పేసి ఇంట్లోనే ఉన్నా సో ఈ వాకింగ్లో మనకు ముచ్చట్లు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నేను ఇలా ఉన్నాను ఈ ఇయర్ ఇలా అయిపోయాను అని ముచ్చట్లు పెట్టడం సరిపోతుంది మా లెక్కలు చిమ్మ చెక్కలు ఈ ముచ్చట్లలో ఏముంటుంది ఇంకా మిగిలిపోయిన అన్నం దీన్ని మనం ఇట్లయిపోతున్నాం మన హెల్త్ మీద మనము కాన్సన్ట్రేషన్ చేస్తలేము మన గురించి మనం పట్టించుకుంటలేము ఒక్కొక్కరు ఎంత ముసలి వాళ్ళు అట్లాంటిది ఇట్లా వాకింగ్కి అలవాటు అయిపోయినరు అందరూ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు ఏదైనా తినాలన్నా చేయాలన్నా కూడా చూసి తింటున్నారు మనమే ఇలా అయిపోయామని మేము ఇట్లా ముచ్చట్లు పెడుతున్నాం అనమాట ఇట్లా ముచ్చట్లు పెడుతూ ఇలా నడుస్తున్నాము ఈ పార్కుకు ఇంతకుముందు మేము వాకింగ్ పోయేదేమో వేరే పార్క్ ఉండే అది చాలా చిన్నగా ఉండేది రెండు రౌండ్లు వేసేసరికి మూడోసారికి ఇంక ఒకరికొకరు ఇట్లా టచ్ అవుతుండే అసలు వాకింగ్ కంఫర్టబుల్గా ఉండకపోయేది ఇక ఇదైతే మంచిగా ఉన్నది చాలా ప్లేస్ ఉంది దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా చుట్టూ ఒక్కొక్కరు ఎయిట్ రౌండ్స్ వేస్తారంట ఇంకొక మీకు ముందుకు వెళ్తుంటే ఇంకొక ఆంటీ కనిపిస్తుంది మనకు ఆ ఆంటీ అయితే ఎనిమిది రౌండ్లు వేస్తుంది అంట మేము ఒక మూడు రౌండ్లు వేసేసరికి దమ్ వచ్చేసింది నాకైతే కాలు నొప్పి పెట్టింది సో నెక్స్ట్ డే మళ్ళీ కాలేజీ వెళ్దామా అంట నేను రానమ్మా అని చెప్పేసిన చూడాలి కొంచెం ట్రై చేస్తున్నా నేను కూడా ఇంట్లో కూర్చుంటా కూడా బద్దకం అయిపోతుంది ఇక్కడ మనం నడిచిన తర్వాత కొద్దిసేపు ఇలా రిలాక్స్ అవ్వడానికి ఈ చెట్ల కింద నల్లగా బండలు కనిపిస్తున్నాయి కదా అది రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి అట్లా అక్కడక్కడ చేసిండ్రు రనమాట మంచిగా ఉంది ఇక్కడ చెట్టిల్ కోటు కూడా సపరేట్గా ఉన్నది ఎవరికి 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 ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా మంచిగా ఉన్నది ఇగో ఇందాక మీకు చెప్పినా కదా ఇగో ఈ ఆంటీనే ఎయిట్ రౌండ్స్ వేస్తుంది ఇంత కూడా దియ్యదు అంత బాగా చేస్తుంది ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని అయినా నేను ఒక నాలుగు రౌండ్లు అయినా వేద్దామని సో ఓకే పర్లేదు బాగానే నడిచిన అక్కడ ఒక బ్లూ కలర్ శారీ ఆంటీ అనిపిస్తుంది కదా మీకు షటిల్ కోర్టులో తను కలర్స్కి వెళ్ళిందంట చాలా వెయిట్ లాస్ అయ్యేసరికి అందరూ నీ మొహం బాగాలేదు నువ్వు బాగాలేవు ఇంకా కొంచెం వెయిట్ గెయిన్గా అని చెప్తే మళ్ళీ ఒక ఫోర్ కేజెస్ పెరిగిందంట మరీ ఒక్కటేసారిగా వెయిట్ లాస్ అయిపోతే రోగం వచ్చిన వాళ్ళ లెక్క కనబడతారు కదా ఫేస్లో గ్లో పోతుంది స్కిన్ అంతా ముడతలు అంటే ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేనట్టుగా కనిపిస్తారు ఇక్కడ ఒక అంకుల్ చూడండి తనకి నడవడం కష్టమైనా కూడా స్టాండ్ పట్టుకొని ఎట్లా నడుస్తున్నారు ఇలాంటి వాళ్ళని చూసైనా సరే మనం కొంచెం మనకు మనం మోటివేట్ చేసుకొని నడవాలి వాకింగ్ జీవితంలో కంపల్సరీ చేసుకోవాలి ఇలాంటి అలవాట్లు సో మా ఈవినింగ్ వాక్ వాకింగ్ కన్నా ఎక్కువ ముచ్చట్లే ఉంటాయి ఇలా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్